హే గాయ్స్, మధు హియర్. ఈరోజు నేను మీకు చెప్పబోయేది ఇన్స్టెంట్ లాక్ బటన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈరోజు చూద్దాం మనం. ముందుగా మనం మన ఫోన్ మామూలుగా యూజ్ చేస్తున్నాం అనుకోండి. సో వన్స్ యూజ్ చేసిన తర్వాత మీరు జస్ట్ పవర్ బటన్ ప్రెస్ చేయడం అవసరం లేదు. ఇక్కడ జస్ట్ ఒక కింద ఒక మన హోమ్ స్క్రీన్ దగ్గర ఒక చిన్న షార్ట్ కట్ ప్లేస్ చేసామనుకోండి, జస్ట్ మీరు ఆ షార్ట్ కట్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఎలాగంటే ఈ ప్లేస్టోర్లో లాక్ బటన్ అనేది ఒక యాప్ ఉంటుంది, చూసారా ఇక్కడ కనబడుతుంది మనకి. దీన్ని ఇప్పుడు జస్ట్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి నేను, యాక్సెప్ట్. ఇప్పుడు యాప్ మనకి డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. చూసారా ఇప్పుడు మనకి యాప్ డౌన్లోడ్ అయింది, అలాగే ఇన్స్టాల్ కూడా అవుతుందన్నమాట. ఇప్పుడు దీన్ని ఓపెన్ అని ప్రెస్ చేశాను అనుకోండి, ముందుగా మీరు దీన్ని డివైస్ అడ్మినిస్ట్రేషన్లో యాక్టివేట్ అనే బటన్ ప్రెస్ చేయాలి. చూసారు ఇక్కడ యాక్టివేట్ అనే బటన్ మీరు ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి చూడండి లాక్ బటన్ అనేది ఒకటి కనబడుతుంది. జస్ట్ ఇప్పుడు మీరు దీన్ని పట్టుకుని డెస్క్టాప్ మీద ప్లేస్ చేశారనుకో, ఓకే, ఆటోమేటిక్గా ఇది మనకి డెస్క్టాప్ మీదకి రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని లాక్ బటన్ అనేది ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మీ ఫోన్ అనేది లాక్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు పాస్వర్డ్ ప్యాటర్న్ పెట్టుకుంటే మళ్ళీ ఆ టైప్ చేస్తే కానీ మీ పాస్వర్డ్ మీ ఫోన్ అనేది అన్లాక్ అవ్వదు. చూడండి ఇప్పుడు నేను ప్రెస్ చేశాను అనుకోండి, లాక్ అయిపోతుంది. చూసారా ఫోన్ లాక్ అయింది. సో ఇలా మనం ఈ యాప్ని యూజ్ చేసుకుని మన ఫోన్ అనేది లాక్ చేయొచ్చు అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి, కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో, బై బై.